చదవలేదు ఇశ్రాయేలు మిశ్రాయిముల భార్య పై దశ ప్రకారం క్లేశ దూతులే అంటే ఐగుప్త దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి రప్పించేయడానికి దేవుడు 10 రకములైన తెగులను ఇచ్చారు ఆ దశ ప్రకార క్లేశ దశ దేవదా బోలిము కౌతులే నిన్నటి దినం నేను చెప్పొచ్చాను ఆ 10 తెగులు 10 దేవతలతో దేవతలపై దేవుడు ఇచ్చిన ఉగ్రత అని చెప్పొచ్చాను ఆ దశ ప్రకార దేవదా మానకు ఈశ్వర దండ దొరికి ఇశ్రాయేలు మానకు బారకరువ విషయం కౌతులే అయితే నిన్నటి దినాన నేను చెప్పొచ్చాను ఆ 10 తెగులు ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారు ఐగుప్త దేశస్తులను దేవుడు తీర్పు తీర్చినట్టుగా నేను చెప్పాను తప్పరే సమాన అవర్కె మిది బారివా బోలి యొక్క మూకోయలే నిస్తార పర్వ బోలి కోరుతులే దాని తర్వాత వారు పస్కా పండగను పాటించారు అని చెప్పొచ్చాను ఆ నిస్తార పర్వ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ లోకమానే బారిలా బోలి మూకో కల్లి అల్పొచ్చిందా కోరుతులే ఆ పస్కా పండగ ద్వారానే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం విడిచి బయలుదేరారు అన్న విషయం నేను చెప్పుకొచ్చాను ఆ నిస్తార పర్వ విషయరే కల్లి మో కౌతులే పస్కా పండగ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాను జాతర పుస్తక 12:5 నిర్గమకాండం 12:5 బైబిల్ పోడో రీడింగ్ ఇన్ ద బైబిల్ జాతర పుస్తకం 12 అంచాలి అది చెప్పుకొచ్చినప్పుడు మూడు విషయాలు నేను చెప్పుకొచ్చాను ఆది పుస్తకం 22:1 కొట్టి వ్యక్తి పై కొట్టి మేసకు బోధకలే ఆది కాండం 22:2 ఒక వ్యక్తి కోసము ఒక గొర్రె పిల్ల వధించబడ్డది దుద్దిరేము కోతులే జాతర పుస్తకం 12 నిర్గమకాండము 12 కొట్టి గోష్ఠి పై కొట్టి మేస సభ బోధకలే రెండోదిగా ఒక గోత్రం అంతటి కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడ్డది తృతీయ విషయము కోతులే మూడోదిగా నేను చెప్పొచ్చిన సకల మనుషుల యొక్క పాపములను మోసుకు వెళ్తున్న గొర్రె పిల్ల అన్న విషయాన్ని నేను చెప్పుకొచ్చాను సమస్త లోక మన పాపం మోగిబా మేష సాపగ యేసుక్రీస్తు అంటే సకల మనుషుల యొక్క పాపాన్ని మోయుచున్న గొర్రె పిల్ల సాక్షాత్తు యేసుక్రీస్తు వారని చెప్పొచ్చాను అది చెప్పిన తర్వాత నేను ఇంకొక మాట నేను చెప్పాను అది నిర్దోషము కలిగి ఉన్న గొర్రె పిల్ల అవ్వాలని చెప్పాను జాతర అంటే నిర్గమకాండములో బలియాగం అర్పించినప్పుడు వారికి స్పెషల్ గా చెప్పబడిన ఒక మాట ఏంటంటే వధించిన గొర్రె పిల్ల నిర్దోషముతో ఉండినై ఉండాలని చెప్పాను దాని యొక్క ఆత్మీయ అర్థము కొత్త నిబంధనలో నేను చెప్పుకొచ్చేది అంటే యేసుక్రీస్తు వారి అందు అసలు పాపం ఉండేది కాదు అని నేను చెప్పుకొచ్చాను ఎవరెవరు చెప్పుకొచ్చారు అన్నది పిలాతు గారు 2 సార్లు 2 మార్లు అదే మాట అన్నారు దాని తర్వాత యేసయ్యతో తిరిగి 3.5 సంవత్సరాలు పరిచర్య ఉన్న అనుభవం ఉన్న ఇస్కరియాతు యూదా కూడా చెప్పాడు ఆయనలో పాపము లేదు యేసయ్యలో పాపము లేదని చెప్పారు మూడు వాక్యాలు నేను చెప్పాను కానీ ఈ రోజు కొన్ని వాక్యాలు దానికి ఆధారంగా చదవాలి 5:21 చదువుతున్న వాళ్ళు గట్టిగా చదవాలి 5:21 2 కొరింథీ మన కోసము
జన్మ విషయం సూచిస్తున్నది. జన్మ విషయం జీసం కట్టారే పాపం నోతిలా అంటే యేసయ్య జన్మించినప్పుడు ఆయనలో పాపము అస్సల ఎరుగని ఒక వ్యక్తిగా జన్మించాడు. అది అది రాత్రి కొయవర విషయం. అలాగైతే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట కట్టారే పాపం నోతిలా యేసయ్యలో పాపం ఉండేది కాదు. ఇన్ని ఎవరితోమే దాకందు అవరే ప్రథమ పీతర కసందు మొదటి పేతరుల గ్రంథానికి రండి. దూయ అధ్యాయ 22 పద దాకో రెండో అధ్యాయము 22వ వచనం. నీ ఆ వాక్యం సరిగ్గా కేకము ഒന്ന് പത്ര രണ്ടാം അധ്യായം 22 വാക്യമോ ഇതാ ഞാൻ ഈ വഴക്ക് പറയുന്നത്. പ്രഥമ പീത്തറ 2:22 జవు ఈశ్వర దాహాంగ మృగమానంగ మధ్య ఉట్టాయి గౌరవాన్ని దో కొరివచ్చుంది సహి ఈశ్వర మటారే తుంభమానే దాహాంగ ద్వారా విశ్వాస కొరివచ్చు ఏను ఈశ్వర తుంభమానంగ విశ్వాస ఓ భరసార స్కొళ ఒట్టుంది సేనానే తుంభమానే సత్యరే అజ్ఞావో వై నిష్కపట్టో హర్తృప్రేమో నిమందే అమ్ము 22వ వాక్యంత ఎడిదిరికిన తంగటారే పాపం నహి രണ്ട് ഒന്ന് പത്രോസ് 2:22 22 വാക്യാണ് പറഞ്ഞത്. జన్మ సమయం గురించి ఆయనలో పాపము లేదు అని చెప్పాను. ప్రథమ పేతురు 2:22 మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన పాపము చెయ్యలేదు అని రాయబడి ఉంది. ఈ జగత్రే చే యేసుక్రీస్తు 3 వర్ష 6 మాసాల ప్రచార కరి బుల్లే యేసుక్రీస్తు వారి ఇంచుమించు 3 సంవత్సరాల 6 నెలల వరకు సేవా పరిచర్య చేసి తిరిగారు. పాప కోరినాంది ఆ సమయములో పాపము చెయ్యలేదు. అంటే తృతీయ వాక్యం 3వ వాక్యం చదవండి. ప్రథమ యోహాను 3:5 మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. పాపము తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపమేమీ లేదు. పాపమేమీ లేదు. తంగటార పాపం నహి. ఆయన యందు పాపము సతిపాయమీ లేదు. అది రాత్రి ముకైవర ఒక 3వ వాక్యము కోయిలే 3 వాక్యాలు నేను చదివి వినిపించాను. ఏ తుమే అప్పుడు మన బోలో దెక్కదు. ఆ 3 వాక్యాల్లో పదాలు మీరు బాగా వినాలి. యేసుకృష్ణ ప్రథమ ఉద్యోగరిని 5:21 2 కొరింథీ 5:21 ఆ జన్మ సమయ పాపం నై. ఆయన జన్మించిన సమయములో పాపము ఎరుగలేదు. ప్రథమ పీతురు 2:22 మొదటి పీతురు 2వ అధ్యాయములో 22 పదరి దాని 22వ వచనములో జగత్ర జీవన జామన కొర సమయ పాప కొరినా లోకములో జీవించిన కాలములో ఆయన పాపము చెయ్యలేదు. మొదటి యోహాను 3:5 ఆయన యందు పాపం అస్సలు ఉండేది కాదు. అయితే యేసయ్య వచ్చేటప్పుడు ఆయన యందు పాపం ఉండదు. అందుకే రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా యేసయ్యలో పాపము లేదు. ఇంకొక వాక్యం ఆధారంగా చదవాలి. ఎందుకు నన్ను నమ్మరు? నాయందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించుకోగలుగుతారు? ఉన్నారా ఏంటి తెలుగులో?
మోటారు పాపు వచ్చి బోలి తుమ్మే ప్రమాణ దేవు పాపము ఉన్నదని ఎవరు స్థాపించుకొని చెప్పగలుగుతారు? దాడిపారుచుంది ఈరోజు ఎందరికి ప్రశ్న అర్థమవుతున్నది. బైబిల్ కౌచుంది, బైబిల్ చెప్పే మాట జాత్ర పుస్తకం దూ ఇరో పాంచ పదరి నిర్గమకాండము 2:5 ఎవరి ఆ గొర్రె ఎటువంటిది అయి ఉండాలి? నిర్దోషమయ్యున్న గొర్రె పిల్ల ఉండాలి. ఈ గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు గారి జీవన నిర్దోషం, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంతటి చూస్తే నిర్దోషము కలిగి ఉన్న కొత్త. అదే రీతిగా నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం నిర్దోషభరితంగా మారాలి. ఈ జగత్ సమితి జీవన దామన ఈ లోక జీవితం మనది నిర్దోషభరితమై ఉండి తీరాలి. ఈ గొర్రె పిల్లను ఎప్పుడు వధించాలి అన్నది చూడండి. అదే జాత్ర పుస్తకం నిర్గమకాండము 12:6 నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి నుండి అయినను, మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు మందిర సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాన్ని ఎప్పుడు దానిని వధించి చంపాలి? మేషసావుకి గెప్పే మారి వెళ్ళొచ్చి గొర్రె పిల్లలు సంధ్యాకాలరే తక్కు మారి బోతొక్కరు. ఎప్పుడు వధించాలని చెప్తుంది అంటే సాయంత్ర వేళ దానిని వధించాలి. మేషసావుకు మొరివార సమయం అంటే ఆ గొర్రె పిల్లను వధించాల్సిన ప్రత్యేకత సమయము ప్రత్యేకంగా చెప్తున్నది. ఎప్పుడని చెప్తున్నది? సంధ్యాకాలరే సాయంకాల వేళ ఎందరికి ఆ సాయంకాల వేళ అన్న పదం అర్థం అవుతుంది? దాని యొక్క అర్థం మీరు తెలుసుకోవాలి. మార్కోస్ వార్తలకు పుస్తకానికి రండి. మార్కోస్ సుసమాచారం 15వ అధ్యాయం కసలే కప్పడం మనకి పొందరు అర్థం తప్పడం మనకు బోలబారి దాని పరు. మార్కోస్ వార్త 15వ అధ్యాయానికి రండి. 25వ వచనం ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన చాలు యేసుక్రీస్తు క్రూశార్పణ కొరివ సమయం కెత్త సమయం యేసుక్రీస్తు వారు సిలువలో క్రూశ సిలువ వేయబడినప్పుడు సమయం ఎంత? 9 గంటలు యేసు కెబే మొర్ల. అయితే యేసు ఎప్పుడు చనిపోయారు? 34వ వచనం మార్కోసు వార్త 15వ అధ్యాయం 34 మార్కోసు వార్త 15:34 3 గంటలకి ఇప్పుడు చదివిన వాక్యాలు 2 ఆధారంగా చూసుకోండి. యాత్ర పుస్తకం 6వ అధ్యాయంలో సంధ్యా సమయం సాయాన వేళ అని చెప్పబడింది. ఆత్మీయ అర్థం దానికి తగ్గిన ఆత్మీయ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డారు? 3 గంటల సమయానికి జిగుది మార్గర సమయానికి సారి యహూదిని యొక్క సమయానుసారంగా తీని కొండ బోలిక వెళ్ళే సంధ్యా బోలి యొక్క టైం 3 గంటలు అన్నది సాయాన వేళే వారికి ఉన్న సమయ భేదములో. హలో 30 అర్థం బుద్ధిపరచు నేను చెప్పొచ్చిన విషయం అర్థమవుతుందా? యూదులు వారి యొక్క 3 గంటల సమయం అని చెప్పినది సాయంత్రం, అది సాయాన వేళకి జ్ఞాపకం చేసినది. సంధ్యా సమయం బోలి యొక్క సాయాన వేళ అని చూపించి సంధ్యా సమయం సే టైం రాకపోయా బోలి అర్పణ కొరంది. సాయాన వేళే వాళ్ళు బరియాగ అర్పించేది అదే రీతిగా యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? సాయాన వేళ 3 గంటలకి చనిపోయి పాపము ఎరగని వ్యక్తి ఆ గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది? సాయాన వేళ నిన్ను నన్ను విడిపించడానికి నిన్ను విడిపించడానికి వేర్పరచుకోవడానికి సాయాన వేళ 3 గంటలకి నిర్దోషమైన యేసయ్య వధించబడ్డారు. అమీన్. గోయ్ పరివన. హల్లెలూయా.
ఈ వాక్యాలు ఒకటి ఒకటిగా ఎంత అతుక్కొని ఉందో చూడాలి. అరే జాత్ర పుస్తకరే కూర్చోండి. నిర్గమ కాండం చెప్తున్నది ఈ మేషకుతుమ కొడకరు వారొచ్చి ఈ గొర్రె పిల్లలు ఏం చేసుకోవాలి? సంధ్యా సమర వారి వారొచ్చి సాయాన వేళ వధించాలి. తక్కువ బతుక్కరు సమర కిమిది వారొచ్చి దానిని వధించేటప్పుడు ఏం చేయాలని చెప్తున్నా చూడండి. బారవ అధ్యాయం జాత్ర పుస్తక బారవ అధ్యాయం నిర్గమ కాండం పన్నెండో అధ్యాయం 46 మొదలు 46వ వచనం 12:46 మీరు ఒక ఇంటిలోనే దాని తినవలెను దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకైనను మీరు విసరకూడదు. అదేక ఆరో గొట్టి ఆస్తి భంగివనై దాని ఒక ఎముక కూడా ఇరపకూడదు హలో ఎరగ కొట్టకూడదు. వధించిన గొర్రె పిల్ల ఒక ఎముకను మీరేం చేయకూడదు, ఇసరకూడదు, ఎర్రగొట్టకూడదు. వచనం అతని ఎముకలలో ఒకటైనను విరువపడదు అని లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగెను. చూసారా తంగర గొట్టి విరువపడదు ఎముక ఆయన ఒక ఎముక కూడా ఎరగకూడదు అని చెప్పబడుచున్నది. యేసుక్రీస్తు వారితో కలిపి ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయబడ్డారు. అవతల ఇవతల ఇద్దరు సిలువలో ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేయబడ్డారు. సైన్యదళ అసకిరి దూటా దూజనంగర కూడా భంగిలే. సైన్యములు వచ్చి ఏం చేశారు, ఇద్దరి కాళ్ళను ఎరగొట్టారు. కింద జీసుంగర పక్కక పోంజిలా సమయరే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు క్రూసిన మొరి జాయించింది. ఆయన అప్పటికీ సిలువలో చనిపోయారు. సెతికిలే తారో హారో హస్తి పంగిలంది. అందుకే తన ఎముక కాళ్ళొక ఎముకలను ఎరగొట్టలేదు. దంగర గొట్టి అస్థి భంగిరాంది. అందుకే యేసయ్య శరీరములో ఉన్న ఒక ఎముక కూడా ఎరగలే. అది రాత్రి కైవర అయితే ఈ రోజు రాత్రి నేను చెప్పండి గొర్రె పిల్ల యొక్క ఏం చేయకూడదు, ఎముకలను ఇసరకూడదు, ఎరగొట్టకూడదు. ఏ బైబిల్ సమిది అలాగైతే యేసయ్యను వధించబడినప్పుడు సిలువ వేయబడినప్పుడు ఆయన ఎముక ఎరగొట్టబడలేదు. అది రాత్రి జాడిపారుచండి. ఈ రోజు ఎందరు ఇది అర్థం చేసుకోగలిగేది అర్థం ఏంటా? ఇదే పస్కా పండగ అని చెప్పిన దానికి ఆత్మిక అర్థము. పస్కా పండగ సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఇక మీరు చూడాలి వచ్చి ఏం చెయ్యాలి. జాత్ర పుస్తక బారవ అధ్యాయం నిర్గమ కాండం 12వ అధ్యాయం 9:10 వచనం చదవండి. అదే అగ్నిరే తుమే కొడకరు వారొచ్చు పొడే వారొచ్చి దాని తలను దాని కాళ్ళను దాని యంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. అక్కడ చెప్పిన మాట మీరు చూసారా, దానిని వధించిన గొర్రె పిల్లను ఏం చేయాలి, అగ్నిలో కాల్చి వేయాలి. చనిపోయేటప్పుడు 9 గంటల నుంచి 3 గంటల వరకు విపరీతమైన ఎండ ఉండేది. ఆ ఎండ వేలే యేసయ్య చనిపోయింది. హలో ఉన్నారా? ఎన్ని గంటలు? 9 గంటల నుంచి 3 గంటల వరకు. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్ని గంటలు? 3 గంటలు 9 10
చేయండి 9 గంటల నుంచి 3 గంటల వరకు లెక్కేసుకోండి ఏమనే స్కూల్ పోడనాంది బలి బాబుజీ ఇది ఎవరు స్కూల్ కెళ్ళదేంటి తినటారు చోటం తింటా నోటారు తింటావరి ఏందో 9 గంటల నుంచి 3 గంటల వరకు అంటే చోగండ ఇంచుమించు 6 గంటలు అదే ఇంచుమించు నాయి చోగండ సరే సరేగా 6 గంటలు దాదాపు దాదాపు 6 గంటలు చోగండ పర్యంత యేసుక్రీస్తు క్రూసులో మరిలే 6 గంటల వరకు యేసయ్య సిలువలో చనిపోయిరి నువ్వు అది రాత్రి కొయవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థము అమ్మమారికి రక్షణ కరు బాపాయ్ మనల రక్షించుటకు అరే మనుషు మార్క రక్షకరు బాపాయ్ సకల మనుషులను రక్షించుటకు మనుషుకు సృష్టికర్తవారా దినచో మనిషిని చో దినర మనుషుకు సృష్టికర్త ఆరవ రోజున మనిషిని నిర్మించారు చో దిన సృష్టికర్వ మనుషుకు రక్షకరువారు వంది ఆరు ఆరవ రోజున సృష్టింపబడిన మనిషిని విడిపించుటకు మనుష సంఖ్య చోక మనిషి యొక్క సంఖ్య 6 ఆ చోగొండ ఈ చో సంఖ్యరే తివ మనుషుకు రక్షకరువారు వంది చోగ సూర్య గరం లాగికి స్క్రూసర మరియో 9 గంటల నుంచి 6 3 గంటల వరకు ఉన్న విపరీత ఎండను యేసయ్య శరీరమంతటిలో వేడిగా అనుభవించారు అదే అగ్నిరే కొడకన వరచి అదే అగ్నిలో కాల్చబడాలి అన్నది చెప్పబడింది కదా అదే ఎండలో యేసయ్య కాల్చబడ్డారు 6 గంటలు ఎండలో ఎవరు కొడకరి వారు వచ్చి తుమే ఇంకా ఏం చేయాలి ఆట పుదరే లెక్క చేయించుంది కానీ 8వ వచనంలో రాయబడి ఉంది తర్వాత తుమ్మదే కదా కిమిది కాయవారు వచ్చి ఎలా దానిని భుజించాలి దాన్ని ఉడికించి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయ కాలం వరకు దానిలోని దేదియు మిగిలి ఉండకూడదు ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరత దాన్ని తినవలను ఎలా దాన్ని తినాలి హలో ఉన్నారా అందరూ మాంసం కాయ వారు వచ్చి మాంసాన్ని కాల్చి తినాలి తాడి శూన్య రొట్టి దాంట్లో దానితో కలిసి ఏ రొట్టి పొంగని రొట్టి పొంగని రొట్టి ఉడిపిల్ల పొంగని రొట్టి చదువమ్మా ఏ రొట్టి ఉడిపిల్ల తప్ప పొంగని రొట్టి తిన్న అని చెప్పిన దాంట్లోకి అర్థం ఏంటంటే నీ జీవితం అందు ఏమి ఉండకూడదు తాడి శూన్యం తాడి పులుపు పులుపు ఉండకూడదు హలో పులుపు అంటే పులుపు అని చెప్పిన అర్థం ఏంటంటే నీ అందు పాపం ఉండకూడదు తాడి శూన్య రొట్టి తిన్న కాయవారైతమే పులుపున్న రొట్టి నువ్వు తినకూడదు అదే యేసుక్రీస్తు పొంగిన పొంగిన రొట్టి పులుపున్న రొట్టి నువ్వు తినకూడదు తాను సైత కింది కాయవారు తాడి శూన్య నోతిమా రొట్టి కాయవారు అందుకే ఎలాంటిది పులుపు లేని రొట్టి తినాలి పొంగని రొట్టి తినాలి తాను సైత దానితో తిత్త సాగవు మిసికిరి కాయవారు వచ్చి కూరను కూడా దాంతో కలిపి తినాలి హలో ఉన్నారా అర్థం బుజ్జుతుంది ఇది నేను నిర్గమ కాండంలో ఉన్న విషయాలు చెప్తున్నది బుజ్జించింది ఎందరికి పస్కా పండుగ అర్థమవుతుందో తెలియట్లేదు దాని అర్థం కూడా అర్థం దాని అర్థం ఏంటంటే సహోదరి సహోదరా నిస్తార మరమ బోలి కొయవర్ అర్థం పస్కా పండుగ పులుపైనది ఉండకూడదు పాప స్వభావం ఉండకూడదు యేసుకు విశ్వాసకరు వ్యక్తి మానగరు జీవన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వాడు జీవన రే జీవితములో కొడు
క్రైస్తవ జీవిత అందుకే క్రైస్తవ జీవిత సిద్ధాంతం పాపములో నుంచి దూరంగా ఉండుము పాపములో నుంచి దూరముగా ఉండడానికి రాత్రి నేను చెప్తున్నాను బైబిల్ చెప్తున్నది ఎలాంటి రొట్టె తినాలి అది మన జీవితములో వచ్చుచున్న శ్రమలకు గుర్తు పెట్టిస్తున్నది యేసుక్రీస్తు వారు తంగటారు పాప నోతిల ఆయన యందు పాపం ఉండేది కాదు సేమ్ ఒరిమాసమేలే ఆయన చనిపోయేటప్పుడు సమస్త ప్రకార క్లేశ మనందరి యొక్క శ్రమలను అమమరగర సమస్త ప్రకార దుఃఖ భోగ సభోగలే మన దుఃఖములు కష్టములు శ్రమలు అన్నిటిని కూడా యేసయ్య మోసుకున్నారు ప్రైజ్ లార్డ్ కోయిపారు వన వదరాలు చెప్పగలుగుతారా ఆ నిస్తార బర్బర అర్థం అకము కౌచి ఈ పస్కా పండగ జరిపించిన అర్థమే నేను చెప్పొచ్చున్నది సేడ కొడ కౌచంది ఏం చెప్పబడుచున్నది ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఎలా ఉండేది భయంకర పీతలాగిలా చేదుగా శ్రమలతో ఇబ్బందులతో ఉండేవి అందుకే దేవుడు వారితో చెప్పినది ఏ అప్రమార్గర జీవన సమస్త ప్రకార అనుభవించి తీరాలి క్రైస్తవ జీవితములో కాండము 12వ అధ్యాయములో 48వ వచనములో సున్నతి పొందుకున్న వారు మాత్రమే దానిని ఏం చేయాలి భుజించి తీరాలి సున్నత సున్నత్తు చేయబడలేని వాడు దానిని తినకూడదు అర్థం ఏంటంటే రోమ పత్రిక 3:28 రోమ పత్రిక 3:28 సెడ్ లగజాయిచి అక్కడ రాయబడి ఉన్నది బార జిగుది జిగుది నై బైటన యహూది యహూది కాదు విత్ర జిగుది జిగుది లోన ఉన్న యహూది యహూదియే బార సున్నత సున్నత నై బైట చేయబడిన సున్నతి సున్నతి కాదు విత్ర సున్నత చేసిన వారే జిగుది వారే లోన సున్నతి చేయబడిన వాడే సాక్షాత్ యహూదుడు దాని అర్థం దాని అర్థం ఏంటంటే బార సున్నత కొరవాల లోక నై బైట సున్నతి చేయబడడం కాదు విత్ర పాపక లోపల సున్నతిని పొందుకొని పాపాన్ని తీసివేయి క్షేమాన మాత్రం కొనుకొని వారే ఈ పస్కా పండగను పాటించగలిగిన యోగ్యత కలిగిన వాడు మేసకు పొడవ మాంసం పస్కా పండగలో వధించబడిన గొర్రెపిల్ల ఒక మాంసము తాడి శూన్య నోతి రొట్టి దానిని కాల్చి వేసేసి దానితో కలిపి పొంగని రొట్టి పులుపు లేని రొట్టి దానితో కలిపి చేదు కూర కలిపి పస్కా పండుగను తినాలి తృతీయ విషయం నాలుగోదిగా చెప్పబడుచున్నది దానిని భుజించాలి సున్నత్తు పొందుకున్న వారు మాత్రమే దానిని భుజించుకోవాలి తర్వాత ఏం చేయకూడదు ఆ పస్కా ఆ వధించిన ఆహార పదార్థము రేపటి మరుసటి రోజుకి ఉంచకూడదు ఒకవేళ ఇంటి దగ్గర తినడానికి మనిషి తక్కువ ఉంటే అక్క పక్కనున్న ఇంటి వారిని పిలవాలి వారిని కూడా కలిసి దీనిని ఏం చేయాలి తినాలి బైబిల్ కౌచుంది ఎలా తినాలి అని కూడా బైబిల్ చెప్తున్నది జాతర పుస్తక 12వ అధ్యాయం 11వ వచనం వచనం మీరు దానిలోనే తినవలసిన విధమేదనగా మీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తడుకుని
మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఏమిదితే కాయ వరచి చాలు చాలు ఎలా దాన్ని తినాలి? బొసికిరి కాయ బానై పూచోని తినకూడదు. సోయికిరి కాయ బానై పట్టుకొని తినకూడదు. ఉన్నారా చర్చి కసవసా మీరు కిమిది వస్తుంది? చర్చికి వచ్చినప్పుడు ఎలా కూర్చుంటున్నారు కొందరు? కెత్త చూడకూడదు ఆ అసవాసం పట్టి కులికి. కొందరైతే చర్చికి వస్తే నోరు ఎలా కోడి పిల్ల తెచ్చినట్టు తెరిచేస్తారు. దాని అర్థం పాస్ గీలిదేబు బోలి బాగు అంటే దాని అర్థం ఇప్పుడే పాస్ గారిని మింగేస్తానన్నారు. ఆరాధనకు పోసు. కొందరు చర్చి కాడకు వస్తే కాలు ఎలా సాగ తీసేస్తారు రైల్వే ట్రాక్ లాగా. దాని అర్థం పాస్ లాత్త మారిపోబోలి. దాని అర్థం ఇప్పుడే పాస్ గారిని ఒక తోప తంతానని కెత్త చూడపై చైర్ బొసులా దూటా కూడా ఊపర్ రొక్కిగిరి బొసు. కొందరైతే చర్చి కాడకు వస్తే చైర్ లో కూర్చుంటారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చూపించేసి మరి కూర్చుంటారు. ఆరాధన చేయుటకు ఒక క్రమం ఉంది. ఆరాధనకు కూడా శిస్త వచ్చి ఆరాధన చేయుటకు ఒక పద్ధతి ఉంది. గతంలో ఆరాధనకు అశ్వసమైన బియ్యం బస్తా బోసించండి చావల బస్తా పరి బోసించండి. అందరైతే ప్రార్థన వస్తే బియ్యం మూట లాగా కూర్చుంటారు. కొందరైతే చర్చి కాడకు వస్తారు బియ్యం మూట లాగా గోడ కానుకొని కూర్చుంటారు. చెప్పరు చెప్పరు అంటే బియ్యం మూట పనికి రానట్టుగా ఇలాగా కూర్చొని ఉంటారు. చర్చి వస్తే ఆరాధన ఆరాధన అది ఆరాధన కాదు. ఈ సమయం ఆరాధన కసవాసం మరి ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనకి ఆరాధన కరువరించి బైబిల్ కావచ్చు. ఆరాధన చేయించినప్పుడు ఎలా ఆరాధన చెయ్యాలి అన్నది బైబిల్ చెప్తున్నది. దూత మార్గమది ఆరాధన కొరచారు. దేవదూతలు ఎలా ఆరాధించారు? దూట ముఖమరే దూట డడరే ముఖ ఆచందన కొరి రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని దూట డడరే పాద ఆచందన కొరి రెండు రెక్కలతో పాదములను కప్పుకొని దూట రెక్కలు దూట డడరే ఉట్టి ఉట్టి గిరి ఈ సర్కార ఆరాధన కొరచారు. రెండు రెక్కలతో ఎగిరి 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 నోరు తెరిచి స్తుతించి ఆరాధించి స్వర్గీ ఆరాధన విషయము కోగుచంది. నేను పరలోక సంబంధించి ఆరాధన చెప్తున్నాను. స్వర్గరి ఆరాధన సమిదియాలి పరలోకములో ఉన్న ఆరాధన నోరు తెరిచైతే భూమిని ఆరాధన సిమది అవ్వాలి. భూమిలో ఉన్న ఆరాధన కూడా అదే విధానంగా ఉండాలి. స్వర్గీయ దూత మానే మనుషు మానకి ఆరాధన ఒనాయి వెక్కుతుంది మరి పీతరు కోతుంది. పేతరు గ్రంథంలో రాయబడి ఉన్నది పరలోకంలో ఉన్న దేవదూత సమూహము ఆరాధన చేస్తున్న దేవదూతలను చూచుకొని ఆరాధన నేర్చుకుంటున్నారు. కుమకిమిది ఆరాధన కోరుచుంది. నీవెలా ఆరాధన కుమకిమిది ప్రైజర్ కోరుచుంది. ఎలా ప్రైజర్ చెప్తున్నావు? ఎలా ఈశ్వర దక్కుచుంది. దేవుడు దేవదూతలు చూస్తున్నారు. ఈశ్వర దేవదూత దూత మానే ఆరాధన కోరుచుంది. దేవుని యొక్క దేవదూతలు కూడా దేవునికి ఆరాధిస్తున్నారు. ప్రకాశిత పుస్తకమే అసీమాసం రే. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు చాలి పాంచ అధ్యాయ రే నాలుగు ఐదు అధ్యాయాలు చప్పిస్తున్న ప్రాచీనమారే 24 మంది పెద్దలు ఆరాధన కలవసమే రే ఆరాధన చెయ్యుచున్నప్పుడు దగ్గర ముండ్రతిమా ముక్కుంట తొలే పక్కకి ఆరాధన కొరచు వారి తల మీద ఉన్న కిరీటములన్నీ కూడా యేసయ్య పాదము కింద పెట్టి సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన కసమతోనే ముండ్రకమే అనేక లోకమానకర ముక్కుంట వచ్చి కొందరు ఆరాధనకు వచ్చినప్పుడు తల మీద పెద్ద ముక్కుటం గల అహంకారం అన్ని పెట్టుకుని వచ్చి కూర్చోంటున్నారు చర్చికి. ఈ చపిస ప్రాచీనమానే తంగ్ర ముండ్రెత్తివా ముక్కుట్ట తొల పొక్కెక్కిరి అంటువాది ఈశ్వర ఆరాధన గురించింది. కానీ ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసినప్పుడు వారి తల మీద ఉన్న కిరీటాన్ని అహంకారాన్ని అన్ని కింద నేల మీద వేసి సాగిల పడి దేవుని ఆరాధించింది. ఎన్ని తొమ్మిది ఆరాధన ఆరాధన చేస్తున్నావు? వాట్సాప్ లో ఫేస్బుక్ లో జూమ్ లో వాక్యాలు ఓహో ఎలా ఘోర ఘోరంగా వింటారు. కానీ వాక్యం విన్నప్పుడు నోరు తెరవరు. నోరు తెరిచి దేవునికి స్తుతించాలి. ఆరాధన వాక్యం వినేటప్పుడు దేవునికి ఆరాధన చేసేటప్పుడు స్తుతించే వాక్యం వినాలి. ఈశ్వర సమానకు అందుకే దేవుడు వారితో చెప్పినది రే వారిలో ప్రయాణం అయ్యేటప్పుడు నడుము కట్టుకోవాలి. కట్టి బొమ్మన కొరు నడుము కట్టుకో కోడ కట్టి బొమ్మన కొరు మొలి కైమర ఆడుతో నడుము కట్టుకో అని చెప్పిన అర్థం ఏంటి? సే తుమె కొట్టి బోచి కరువ సమయ మీరు ఒక వంట చేసేటప్పుడు సేమన కిమిది బాందుచోంది వారు ఎలాగ నడుము కట్టుకునేది? దగ్గర కొడుకరు వంట బాందికి రొక్క చేయించి వారి నడువుని కట్టుకొని ఉంచుతారు. దాని అర్థం కోణం అర్థం ఏంటి? బైబిల్ కవచుంది తుమ్మరు వంట బాధో బైబిల్ చెప్పేది నీ నడువు కట్టుకో కొట్టి బలపాయి అది నీకు ఒక బలము కొరకు కోడ కరువరొచ్చి పాక పాదన
వాక్యమన్న కర్ర కావాలి హలో
अरे तुम्हें केमी कौन शुणत भाई बाग विनाली जोस्ती कौन पाई कर दे ఇశ్రాయేలు లోకమైన మిశ్రమర జిబు మరుభూమిన జిబు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో ప్రయాణం అయ్యేటప్పుడు మరుభూమిన జిబాసమరే అరణ్యములో ప్రయాణం అయ్యేటప్పుడు వారికి కాయబాక సైమన కోచి మాంసం దొరకారు పోలుకోలే వారికి తినడానికి మాంసం కావాలని చెప్పిరి ప్రభు గారు ఇక్కడ ఆకిరి కాంతికిరి కోచి ప్రభు దేవుని దగ్గర ఏడ్చి చెప్తున్నారు దేవా నాకు మాంసం నై పోలుకోవచ్చు నాకు తినడానికి మాంసం లేదు హల్లెలూయా హల్లెలూయా అరణ్యములో వారికి పూరుడు పిట్టలని ఇచ్చారు ఏమిచ్చారు హలో ఉన్నారా కొనదల ఏమిచ్చారు ఏ పక్కి ఏ పక్కికి దల ఏ పిట్టలని ఇచ్చారు జోర్ చెంది ఎవరు గట్టిగా చెప్పట్లేదు కదా కోడదల కాయమాకు ఏం తినడానికి ఇచ్చారు శేమకు బట్టాయి పక్కిదలే పూరుడు పక్షులను ఇచ్చారు ఈ బట్టాయి పక్కి సబు ఈ పూరుడు పెట్టలన్నీ ఈ సాడు తంబు పక్కన వేసి పొడి గుడారాలో పక్కన వచ్చి ఉండిపోయారు దొరివేపై కొన కోడ పట్టుకోడానికి వెళ్తే ఏమైపోద్ది దొరివేపై కొన కోడ పట్టుకోడానికి వెళ్తే ఏమవుద్ది ఈ బట్టాయి పక్కికి దొరివేపై కొల కోడ పూరుడు పెట్టలను పట్టుకోడానికి వెళ్తే ఏమవుద్ది ఎగిరిపోద్ది సత్యపాయక తుమే ఈశ్వర ఆగ్రహకొని బడిదరో అందుకే దేవుడు ముందుగా కర్ర పట్టుకోని చెప్పి ఇశ్రాయేలు వారి మా పూర్వపు రాత్రి బడిదరో ఐగుప్త దేశం నుంచి బయలుదేరే ముందు కర్ర పట్టుకో ఈ బడిని తక్కు పిట్టో కర్రతో దాన్ని కొట్టుకో అలా ప్రైజ్ లోడ్ కొనుంది తో వందనాలు చెప్పలే అది రాత్రి ముక్క ఐబర్ అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పేది కెమిది కాయబర్ వచ్చి ఎలా తినాలి తమరే పాదు కప్పింది బర్ వచ్చి కాళ్ళకి జోడు తలిగించి వంట బాది బర్ వచ్చి కట్టు కట్టుకొని రాత్రి బడిదొరి బర్ వచ్చి కర్ర పట్టుకొని కెమిది మాంసం కాయబర్ వచ్చి ఎలా మాంసం భుజించాలి హలో నారా కెమిది కాయ వచ్చి ఎలా తినాలి చంచలర కాయ వచ్చి త్వర త్వరగా తినాలి గద్దోడు చంచలర కాయ పోనాయి కొందరు తినేటప్పుడు త్వరగా తినరు ఏమైనా ధీర ధీర కాయలే మిశ్రం చనిపారి పోనాయి గంట గంటలు కూర్చుంటారు తిండి విషయంలో సత్యపై పడుకోలే అందుకే ఐగుప్త దేశం విడవలేకపోతున్నారు సత్యపై కొడవేమో అందుకే ఏం జరిగింది ఈసారి కొడుకోవుతులే దేవుడు ఏం చెప్పొచ్చి ఇది కాయవ మాత్రం ఇలా తినడం మాత్రం కాదు యాత్రా పుస్తకం నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం పోతే పడింది 12వ అధ్యాయం 7 8వ వచనం చదవండి యాత్రా పుస్తకం 12వ 7వ 8వ 12వ అధ్యాయం 7 8 నిర్గమాకాండం వైరము కెమిది లోకే రక్తం ఎలా రక్తం రాయించుకోవాలి బాధిబంధం ద్వారబంధం కాడా రక్త కోటిలోకి వచ్చి రక్తం ఎక్కడ రాసుకోవాలి హలో బాధిబంధాలి ద్వారబంధంలో కెమిది బాధి వారు వచ్చి ఎలాగ రాసుకోవాలి బాధిబంధర కపాలి ఉపరే ద్వారబంధము పైన కింద కోద్దు తొలపకోనాయి కిందన కిందన రాయకూడదు అర్థం పూచిపరచు నేను చెప్పింది అర్థమవుతున్నదా దూట ద్వారబంధరి రెండు ద్వారబంధాల్లో కపాడర ఉపరే దాని పైన మూడు పక్క రక్తం రాసుకోవాలి కిందన రక్తం రాసుకోకూడదు కోణ అర్థం తన అర్థం దాని అర్థం ఏంటి జీసంగర రక్తం మాడికి జాయి పరిపోయి ఏసయ్య రక్తములను తొక్కుకొని వెళ్ళవు సత్యపాయ సటి లోకొచ్చు అందుకే కిందన అడుగున రాసుకోవద్దని చెప్పేది కొయ్యవారు అర్థం వచ్చి పారచొక్కి నేను చెప్పొచ్చిన అర్థం అవుతున్నదా లేదా ఈ మేష సాముగర రక్తం జీసంగర రక్తం సాదృశ్యం ఏ ఈ గొర్రె పిల్ల యొక్క రక్తము ఏసు క్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం ఆ రక్తం ఆ రక్తము తమరు గొర్రె సామనారే కొడుకు ద్వారం బందరే దూటారే లోకే మరి ఊపరలోకి మరిచి ఈ ద్వారబంధం కాడా తర్వాత ద్వారబంధం పైన రాసుకోవాలి తొడ పక్కో నైబోలి బైబిల్ రాసుకోకూడదని బైబిల్ చెప్తున్నది అది రాత్రి కథతో అర్థం పుచ్చిపరచు ఈ రోజు రాత్రి వేళ ఎందరు దాన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ రక్త లోకేలో కోణ కొట్టివో ఈ రక్తం రాసుకుంటే ఏం జరిగింది అదే 12వ అధ్యాయం 13వ పదం 12వ అధ్యాయం 13వ వచనం 12వ అధ్యాయం 13వ పదం పడుంది 12వ అధ్యాయం 13వ వచనం చదవండి 12వ అధ్యాయం 13వ పదం నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం బేగిపడుంది ఎను పరిజ్ఞమ
दंड देवा समय रक्त देखिले कुंभ मान को छाड़ी आगक जीवा सहारक आघात तुम्भ मान प्रति घटव ना रक्त तिले कौन हम రక్తము రాసుకుంటే ఏమవుద్ది? సంహార దూతరు ఆఘాత కర్బనై. సంహార దూత వస్తే ఆయన ఒక మరివని ఆయన ఎవరిని వధించరు? హలో ఉన్నారా? తెలుగులో చదవండి అంటే వెంటరే 12:13 మీరు ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండు అంకుల్ 13 కరండి. yes చదవ 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 మీరు మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. హల్లెలూయా. ఆ హల్లెలూయా. ఆ తర్వాత మిమ్మల్ని సంహరించుటకు తెగుళ్ళు మీ మీదకి రాదు. సంహారము ఆఘాత కరువనై. సంహారము నీ ఎదుటకు రాదు. అని కథ తనకు ముజపరచండి బోలి ముజాడి నాంది. ఎందరికి దాని అర్థమవుతున్నదో తెలియదు. ద్వారబంధన రక్తం. ద్వారబంధం కూడా రక్తం రాస్తే రక్తం లోకైచ్చింది. పైన ద్వారబంధం పైన రక్తం రాసుకున్నారు. మేషసావంగర్ రక్తం. గొర్రెపిల్ల యొక్క రక్తము. దేకివ సంహార దూత అసిమో. రాసేటప్పుడు సంహార దూత వస్తాడు. ఈ రక్త దేకిలే తుమకు ఆఘాత కరువనై. సంహార దూత రక్తము చూసి మిమ్మల్ని సంహరించడు. సేనక మోసే కౌచంది. అదే మోసే చెప్పేది. అదే జాతే ఎబ్రి పత్రిక. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయములో 28 రే 28వ వచనములో సే వాక్య విశ్వాస ద్వారా అక్కడ రాయబడి ఉన్నది. విశ్వాసము ద్వారా నిస్తార పరము రక్తం ప్రథమ జాతకు సంహార స్పర్శ కొరనంది. మొదటి తరములో తొలిచూడు తొలిచూడు వారిని ఏం చేయలే తాకలే. ప్రథమ జాతకు ఇచ్చి కొరనంది తొలిచూ వారిని ఏం చేయలే సంహార దూత తాకలే. రక్త దక్కి బసమే సంహార దూత చలికిరి పడజాచి. ఆ రక్తము రాయబడినది చూచినప్పుడు సంహార దూత ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. యేసు రక్తం. యేసు రక్తము తుమ్మరి గొర్రె తిలే. ఇంటిలో ఉంటే తుమ్మరి జీవన తిలే. జీవితంలో ఉంటే ఇల్ల మార్గ రూపర పొడలే. సంహార దూత కిచ్చి కొరబారే నై. సంహార దూత ఏ నాశనము చెయ్యదు. యేసు దబరై శ్రమలు తెగులిపో. యేసుకు రక్త పొడివా గొరో. యేసయ్య రక్తము రాయబడిన ఇల్లు. యేసుకు రక్తరే శుచి కొరివా వ్యక్తి. యేసు రక్తం ద్వారా కడగబడిన వాడు. తంగర జీవన క్లేశ గట్టి వారై. తన జీవితంలో ఏ తెగులు రావు. ఏ క్లేశ అసి వారై. ఏ తెగులు రావు. అతి రాత్రి రాత్రి వేళ ఇశ్రాయేలు ప్రజల మధ్య మోసే ఒక మాటని వినకపోతే సంహార దూత మారిపోక వారిని సంహార దూత వచ్చి ఏం చేసేసారు? నాశనం చేసేసారు. చంపేస్తారు. సంహరించేస్తారు. అది రాత్రి కొయ్యబడ్డ ముందు నిస్తార పర్వ కోడబోలు తమ జాడి పర్లో. రాత్రి వేళ తెలుసుకోగలిగారు కదా పస్కా పండగ అంటే ఏంటో. నిస్తార పర్వ పోలి కొయ్యబడ్డ భుజ పరచతో పస్కా పండగ అంటే అర్థమైంది కదా. ఏ నిస్తార పర్వ యొక్క సేమాన పాలన కొరతలే. ఈ పస్కా పండగనే వారు పాటించుకొని వచ్చి శక్తిపై మిశ్రమే సేమను ధర పైతలే. అందుకే వాళ్ళు ఐగుప్త దేశంలో నుంచి విడుదల పొందుకున్నారు. ప్రథమ జాతరికి కిచ్చి కొని పర్లే. వారి తొలిచి పిల్లలకి ఏమీ హాని జరగలే. యేసుకు రక్తం. యేసు రక్తము అమర జీవన తెలియ కోణాబో. మన జీవితంలో ఉంటే ఏముంటది? ప్రథమ జీసంగు రక్తం మిశ్రమే ప్రథమ జోగుని ఏకర సాధబదో. మొదటి యోహాను 1:7 యేసు రక్తం గురించి రాయబడింది చూడండి. గజాయిచి అక్కడ రాయబడింది యేసుంగు రక్త సమస్త పాపటారు శుచికరే. యేసు రక్తము మనల్ని సకల పాపముల నుంచి మనల్ని శుద్ధిపరచును. 1
ఒకటి పాపమును శుచ్చుకొన రక్తం పాపములోంచి శుచ్చిపరచుచున్న శుద్ధిపరచుచున్న రక్తం అరే దుద్యోర ఈ రక్త కోణ ఈ రక్త కోణ కొరంది ఈ రక్తము ఏం చేయుచున్నది రోమీ పత్రిక 5వ అధ్యాయం రోమా పత్రిక 5 అదల నోపదో 9వ వచనం రోమీ పత్రిక 5వ అధ్యాయం నోపదో రోమా పత్రిక 5 9వ వచనం తంగర రక్త ద్వారా తన రక్తము ద్వారా అవమాన ధర్మి హై జాయిచి మనము నీతిమంతులయ్యాం అరో యేసుక రక్త కొణ కొర్చంది యేసు రక్త మనల్ని ఏం చేస్తుంది తమకు శుద్ధి కొర్చంది శుద్ధి పరచుచున్నది ఏకో యేసుక రక్త యేసు రక్తము అప్పుడు మార్చని ధర్మి కొరంది మనల్ని నీతిమంతులుగా మార్చుచున్నాయి ఆ యేసుక రక్త తర్వాత యేసు రక్తము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 10వ అధ్యాయము 29వ వచనం ఈ యేసుక రక్తమకు పవిత్ర యేసు రక్తం మనల్ని పరిశుద్ధ పరచును జరగదు మే మొరలేవే స్వర్గానికి జాయి పారే చనిపోయినా కూడా పరలోకానికి వెళ్ళిపోతా మరణానికి కిచ్చి కరిపారువారై మరణము మనల్ని ఏవియు చేయవు మరణమని కైవార పదర అర్థం మరణమని పదానికి అర్థము ఈ గొర చడికి రావరు కొట్ట గొరక జీవట లోకమన్న ఇల్లుని విడిచి పరలోకమైన ఇంటికి చేరడం మరణమని కైవార అవుతారు కౌచి మరణమని చెప్పేది ఈ జగత్ర వాస విడియద చడికి ఈ ప్రపంచ వాసము ఒడిచి స్వర్గ వాస కరువ అప యాత్ర స్వర్గీయ నివాసము కొరకు ప్రయాణము సిద్ధపడేదే మరణం ఈ రక్తరే తిబా వ్యక్తి వారు జాయి పారంది ఈ రక్తములో కడగబడిన వారు పరలోక రాజ్యములోకి చేరుతారు ఈ రక్త తుమకు కొడుకు ఈ రక్త నోతుల కోణ ఈ రక్తము నీకు మరకు ప్రోక్షించబడకపోతే ఏమవుతుంది ఇశ్రాయేలు రక్త నోతుల కోణ ఏ జాయి ఈ దేశంలో రక్తము రాయిని ఇళ్ళలు ఏమైనాయి సేమానికి సంహార దూదో క్లేశ దూతలే సంహార దూత వచ్చి వారికి ఏం చేశారు నశింప చేశారు ఈ రక్త అమ్మకు జీవన నోతుల కోణ ఈ రక్తము నీ జీవితంలో నా జీవితంలో లేకపోతే ఏమైంది బైబిల్ కొడకవుతుంది బైబిల్ ఏం చెప్తున్నది మత్తయి సుసమాచారం మత్తయి సువార్త 27 27వ అధ్యాయములో చారిపదటు శాతవర్యంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇస్కరియోత యూదా కొవుతుంది ఇస్కరియోత యూదా చెప్తున్నది నిర్దోష రక్తకము శత్రువు సర సమర్పణ కలదు నిర్దోషమైన రక్తాన్ని నేను శత్రువుల చేతికి అప్పగించాను యూదా అందుకే యూదా ఈ నిర్దోష రక్తకు గురా కొరుతలే ఈ నిర్దోష రక్తాన్ని చులకనగా చూసి ఇచ్చేశాడు శతిపై కొణ తన జీవితం ఏమైంది తన జీవన పాసి కొరిసే తన జీవితంలో ఆత్మహత్య చేసుకుని ఊరి మోసం తెచ్చాడు పాసి కొరిన పాసి కొలవి పాసి చింటి దేకరి ముండో తొడకు పొత్తర ఊపర లాగి ఒంది సబు బార్కేకిని మొరగడే పోని ఆత్మహత్య చేసుకున్నాడు ఇస్కరియోతు యూదా ఎలా ఊరి పోసుకొని ఊరి పోసుకున్నప్పుడు ఆ ఊరి తాడు కూడా ఆయనని సహకరించలే అది కూడా తెగి ఆయన తల కిందుడుగా పడి రాళ్ల మీద సెదగొట్టబడి తన పేగులన్నీ బయటకు వచ్చేటట్టుగా చచ్చి తీరాడు ఆ రక్తాన్ని తృణీకరించినందుకు ఆ రక్త తక్కు విచారకోలే ఆ యేసు రక్తము తనని ఇస్కరియోతు యూదాని తీర్పు తీర్చినాయి నువ్వు అది రాత్రి కైవట అలాగైతే ఈరోజు రాత్రి నేను చెప్పి ఇస్రాయేలు రక్త నోత్యము ద్వారా సేమానికి విచారకోలే ఈసారి ఐగుప్త దేశస్థులలో ఆ రక్తము ప్రోక్షించబడలేనందున వారికి తెగులు వచ్చి నాశనం సంభవించింది ప్రథమ జాతం మరణించిలే వారి యొక్క తొలి చూపు పిల్లలు చనిపోయిరి ద్వితీయ విషయం రెండో మాట మత్తయి సువార్త 27 రో మత్తయి సువార్త 27 24వ వచనం ఏమిది లెక్క చేచి ఏ రీతిగా రాయబడి ఉన్నది పిలాతోస యేసుకు బిస్దా విచారణ కొరితిలే పిలాతు యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చగా సే ప్రాణి అడికిరి హత్తు దొయికిరి కొయిలే నేను తెచ్చుకొని చేయి కడుక్కొని చెప్పారు ఈ రక్తం మొత్త సంబంధనై ఈ రక్తముతో నాకు ఏ సంబంధము లేదు సే హత్తు దొయిదనే ఆయన చేయ కడిగేశారు కోణ కొట్టిలే ఏం జరిగింది ఆ రక్త తక్కు విచారణ కొలే ఆ రక్తము ఆయనని కూడా తీర్పు తీర్చింది కోణ విచారకలే ఎలా తీర్పు తీర్చింది పిలాతు సింహాసనం నష్టం పిలాతు ఒక సింహాసనం కొన్ని సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయినది సే భయానోగ ఆయన పిచ్చోడు అయిపోయాడు చివరికి ఆయన జీవిత గతి ఏమైందంటే ఎవరిని చూసినా నీళ్లు కడిగేటట్టుగా ఉన్న పరిస్థితుల్లోకి పిచ్చోడు అయిపోయాడు దాని తర్వాత ఆయన చచ్చిపోయాడు రక్త సైతం తక్కువ సంపర్కం ఏ సంబంధం లేదని చెప్పాడు ఈశ్వర దాకా విచారకోలే అందుకే దేవుడు పిలాతుని తీర్పు తీర్చారు
తృతీయ వ్యక్తి మూడో వ్యక్తి మత్తయి సువార్త మత్తయి సువార్త 27 27 25 టిక్క పడు 25వ వచనం చదవండి ఆమే బేగి అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండని గాక అనిరి అంటే జిగుది మాట కొగుతలే యహూదులు చెప్పిన మాట దుమ్మర రక్తం నీ రక్తము మా మీద అమర ఉపర అమర పిల్ల మానుకుర ఉపర పడితో మా మీద మా పిల్లల మీద పడును గాక హలో చెప్పరా ఏక వచ్చిందినా ఎవరిది చెప్పేది జిగుది మాట కొగుతంది యహూదులు చెప్తున్న మాట హల్లెలూయా ఏసయ్య రక్తము మా మీద మా పిల్లల మీద పడిపోదు గాక క్రీస్తు పూర్వము సత్తురిరే 70వ శతాబ్దిలో జిగుది మానంగర దేశరే యహూదులొక్క దేశములో టైటస్ మొలకైవ సైన్యం టైటస్ అని చెప్పిన రాజు తన సైన్యము రాజుల దగ్గర సైన్యం మిసకిరి రాజు తన సైన్యము కలిపి ఇశ్రాయేలు ఒక మార్కి గతంలోకి మారలే ఇశ్రాయేలు ప్రజలు ఎంత మందిని చంపిరి తెలుసా అలో గతంలోకి ముజపరుచుకున్నాయి ఎందరికి తెలిసింది హిట్లర్ జిగుది మార్కి గెంది మారలే హిట్లర్ అని చెప్తున్న ఆయన ఇశ్రాయేలు ఎలా చంపారు 50,000 లోక మార్కు 50,000 మంది ప్రజలను మనుషులను చంపి వారి శరీరంలో ఉన్న కొవ్వుని బయటికి తీసేసి సబ్బులు తయారు చేశాడు రాజు సేడ మాత్రం అంత మాత్రమే కాదు మాంస దుకాణం రే మాంస దుకాణంలో ఏమిది మాంస బాందికి రొక్క చేయించి మాంసములను ఎలాగ ఎలాడదీసేదో సేమిది అలాగే జిగుది మారంగర శరీర భాగగుడికి యూదులొక్క శరీర శరీర అవయాలు రోడ్ సైడ్ రే గచ్చర లొగైదలే రోడ్డులో వీధుల్లో ఏం చేసి ఎలాడదీశారు అది రా త్రిము కైవార సేడా సేడా మాత్రం నువ్వే నేను ఆ రాత్రి రాత్రి ఇది మాత్రం కాదు చెప్పేది జిగుది మార నిజ పిల్ల మారకు బతకొని ఖాయిలే యూదులు తన సొంత పిల్లలను వధించుకొని తినేటట్టుగా మారిపోయారు సే మార కొగిలే మరి చెప్పేది యేసుంగ రక్తం యేసయ్య రక్తం అమర ఉప్ర పడు ఆ మీద పడుదు గాక మోర పిల్ల మారకు ఉప్ర పడు నా పిల్లల మీద పడుదు గాక ఏ రక్తం ఏ బేవి జిగుది మారకు విచార కొరించొద్దు ఆ రక్తం ఇప్పుడు కూడా ఇశ్రాయేలు యూదులను తీర్పు తీర్చుచునే ఉన్నది ఏ జిగుది మార్కు జే జెరూషలేమును యూదులను యెరూషలేములో నుంచి కంసక ఇచ్చిమిచ్చు స్వయం 22 రాజ్యకు సమాన చిన్న చంద్ర ఏదో 120 దేశాలకు వారిని 22 దేశాలకు వారిని చెదరగొట్టించేశారు ఏ దక జీసుకు రక్త కెమిది కొర్దలే యేసయ్య రక్తాన్ని చులకగా చూసినందుకు ఏం జరిగింది సే మార్కు విచారకలే వారి మీద తీర్పు వచ్చింది అది రాత్రి జీసుకు రక్తం యేసు రక్తం గొర్ర పిల్ల ఏదా మేష సాముకు రక్తం శిక్షా విధి నీ మీదకి వస్తుంది నీ పిల్లల మీదకి వస్తుంది అప్పగించను మొదటిది 34 ఈటతో ఆయన ప్రక్కన పొడిచి పొడిచెను వెంటనే రక్తము నీళ్లుగా కారెను సోదరుడు చెప్పొచ్చు కదా ఒకసారి వందనాలు చెప్తారా ఈ సరుకు ధన్యవాదం కోరిపారివో వందనాలు చెప్పగలుగుతారా యేసు మరిలా సమయరే యేసయ్య చనిపోయేటప్పుడు తీరు విషయం చేసి మూడు విషయాలు జరిగినాయి ఏకో మొదటిది తంగర ప్రాణకి పిదాంగర నికటకు సమర్పణ తన ప్రాణములను తండ్రైన దేవునికి అప్పగించాడు ద్వితీయ విషయం రెండో మాట అరే 19:34 19వ అధ్యాయం 34వ వచనం రక్తము రక్తము జలబార్లా
రక్తము నీళ్లు బయటికి వచ్చింది ప్రజలను కొయిపారువన్నా అందరం చెప్పగలుగుతారా యేసు మరణ ద్వారా యేసుక్రీస్తు వారి మరణ యాగం ద్వారా ఆమెకు కోణమిల్ల మనకేం దొరికింది దీంట్ల విషపాయిలే మూడు విషయాలు దొరికినాయి అరే మొక్కవేరు అర్థం ముచ్చిపారో నేను చెప్పిన విషయం అర్థం యేసు మరణ ద్వారా యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆమెకు దీంట్ల విషపాయిలే మనకి మూడు విషయాలు లభించింది వేగటికి పడందు త్వరగా ఒకసారి చదవండి ప్రథమ పేతురు మొదటి పేతురు ఏకర భారం ఏకర దుయి ఒకటో అధ్యాయం రెండో వచనం आत्म द्वारा मन परिशुद्ध आत्म समर्पण जोगन सुसमाचार पंद्रह जल बल कई वाक्य అక్కడ నీలు అని చెప్పినది వాక్యం ఇదే తమ జాని బాబి ఎపిసిపత్రియ ఎపిసిపత్రియ ఎపిసిపత్రిక 5:25-26 పొడలొచ్చు 24-25 వచనం అరే సడి లెక్క చేయించండి అక్కడ రాయబడి ఉన్నది జలో యవ జల ద్వారా అవమానకు ప్రకారణ ఇచ్చి చుచ్చుకొని నీలు ద్వారా మనల్ని కడగబడి ఉన్నది అన్నలు బాక్య రూపో జలో వాక్యమైన జలము ద్వారా అబే బాక్య ఈశ్వరంగర ఇటి యేసుక్రీస్తు శరీర రక్త జల బారి వారి అర్థం యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో నుంచి కారిన రక్త నీళ్లు తర బాక్యకు బుజాయే అది దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుచుచున్నది తర రక్త బారలే మూడోదిగా రక్తం బయటికి వచ్చింది ప్రథమదిగా ఎక్కరో సాతో మొదటి యోహాను 1:7 అబే యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అమమార్కు పవిత్ర కొరే మనల్ని శుద్ధి పరుచుచున్నది యేసుగా మరణ ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క మరణ యాగం ద్వారా అమకు తినడ విషయమిల్ల మనకి మూడు విషయాలు లభించింది ఒకటి రక్త ద్వారా మనకు శుచి ఒకటి రక్తం ద్వారా మనం కడగబడ్డాం అమర పాపర కళంకర మనకు శుచి పాయిచి పాప మరకల్లో నుంచి దేవుడు మనల్ని కడిగి శుద్ధిపరిచారు అలా ఆది రాత్రి గత జన బుజిపరిచి ఈ రాత్రి వేళ ఎందరికి అర్థమవుతున్నది పాపి మనుషు పాపులైన మనుషులు ఘోర పాపి ఘోరాతి ఘోర ఎంత బడ పాప కరువ వ్యక్తి హలేవి ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేసినవాడైనా ఆది రాత్రి వాక్య సుడివా వ్యక్తి శక్తి వచ్చి రక్తం రక్తము నీ పాపం నిన్ను కప్పు పెట్టను పనిచేసినప్పుడు సేటి తిమాచలి కాసగుడిక సమకాడివో అక్కడ ఉన్న గట్టిలన్నీ కూడా ఒక పక్కగా ఏరి పెడతాం సేటికి ఆండిలా పోరే ఏరి పెట్టిన తర్వాత అగ్నిదే మామన పుడదైచది దాన్ని అగ్గితో కాల్చేస్తాం కోణపై ఎందు కొరకు పూడి తోరే మళ్ళీ ఒకసారి మట్టి నుంచి ఆ మట్టిలో నుంచి అంకుర్ద నోహబారు వంది అయ్యి మొలిచి రాకుండా అగ్నిరే ఆ గట్టిని పుడదైచది అగ్నిలో కాల్చేస్తాం సేమేది అలాగే పాప స్వభావో పాప స్వభావం తుమంటారు గడ్డి మొలుచుకొస్తే ఆత్మరే ఆరాధన కరో పూడిదాము హల్లెలూయా కొయిపారినాంది వందనాలు చెప్పలే హల్లెలూయా హల్లెలూయా
तृतीय विषय मूडा माटा से जल नीलो ईश्वर के वाक्य देव ने एक वाक्य से वाक्य हम मान को कौन कर दी वाक्य मनल नहीं जैसा दी सुचि कर दी सुचि परचुनो रो कोट कोट से मनुष्य रे तीन भाग हो छे भाई मनुष्य अवयव शरीर में मूड भागालो से कौन हो छे बॉडी शरीरम द्वितीय रे सोल प्राणम तृतीय रे स्पिरिट आत्मा तीनट भाग हो छे ओक मनुष्य के मूड भागालो केते भाग हो छे एनी भागालो बॉडी शरीरम तापर सोल प्राणम तृतीय रे मूडु आत्मा आत्मा स्पिरिट ఈ తీని భాగరే ఈ మూడు భాగములో శుచి అవా కొత్త మనకి శుద్ధీకరణ రావాలి శతిపాయక తినిట సబ్బును దయచొంది అందుకే దేవుడు మనకి మూడు సబ్బులు ఇచ్చారు అరే భాయి సోదరా తోమర కోటి కోటి శుచి బారచి ఎక్కడెక్కడ నీకు శుద్ధీకరణ రావాలి తోమర శరీరరే నీ శరీరమందు దుత్తిర ప్రాణం నీ ప్రాణమందు సోల్ సోల్ సెటి బి శుచి బారచి అక్కడెక్కడ శుద్ధీకరణ రావాలి ఆ వాక్య కొట్టే వాక్యాలు పొడికిన బోధ కొరవి ఒక్క వాక్యం చదివి ముగించేద్దాం ప్రథమ తెస్సలోని మొదటి తెస్సలోని లెక్క రాసిన పత్రిక పాంచ అధ్యాయం ఐదో అధ్యాయం దేశమద శీఘ్ర పడదు 23వ వచనం చదవాలి ఒరే తెలిగిన బయగటిక పడదు త్వరగా ఒకసారి చదవాలి హలో ప్రథమ తెస్సలోని ఏకర తైసి 23 అమ్మ మొదటి శాంతి దాద ఈశరు मेल मेल चदव चद కోటి పవిత్ర వారొచ్చి ఎక్కడెక్కడ పరిశుద్ధత రావాలి ఆత్మరే ఆత్మలో ప్రాణం జీవములో శరీరంలో శరీరములో హలో బుజిలొక్కి నై అర్థమవుతుందా లేదా ఎంత సబ్బులు దవర కారణం సెటియాక ఈ మూడు సబ్బులు ఇవ్వడానికి కారణం ఇదే కోటి పవిత్ర వారొచ్చి ఎక్కడెక్కడ పరిశుద్ధత రావాలి శరీరే శరీరములో स्वर्ग स्वर्ग नीट मुड़गे परलोक इला तीन जगह पवित्र नीट शुद्धीकरण रावाली शरीर प्राण आत्म शुद्धीकरण परलोका అది బారు బుద్ధిస్తుకి నై బోలి కదా ఎందరికి ఇది అర్థమవుతుందో లేదో తెలియట్లేదు బొందు కరువ పెంచుకుంది సమయం వచ్చే ఇచ్చి సమయం ఎక్కువైపోయినది ఇశ్రాయేలు ఒకమానికి ఏమిది మిశ్రమిరో బార్ల ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఎలా బయలుదేరారు సేమానే నిస్తార వర్మ పాడనకొలి వారు పస్కా పండుగను పాటించుకొని తార రక్త ద్వారా మిశ్రమిల వారలే దాని రక్తములో నుంచి బయలుదేరారు ఆమెకేమిది జగత్తును కృతకాలే యేసుల రక్త ద్వారా వారు యేసయ్య రక్తం ద్వారా వేర్పరచబడారు ఆమె వారకేమిది పృథ్వీ మనం ఎలా భూమిలో నుంచి వేర్పరచబడ్డాము యేసుల రక్తం ద్వారా యేసయ్య రక్తం ద్వారా రాత్రి అమర చొక్కి బాదుకరు మన కళ్ళను మూసుకుందాం ఆమె ప్రార్థన కరువా ప్రార్థన చేసుకుందాం ఆమెకు ఆమెమానే నిస్తార వర్మ పాడనకరువు మనం కూడా పస్కా పండుగను పాటించుకుందాం మన నిస్తార వర్మ యేసుక్రీస్తు ఆక మన పస్కా పండుగ యేసుక్రీస్తు వారే అదే పరద దుద్దేవరింది పాంజదేర రెండో కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం సేని స్థార వరవ యేసుక్రీస్తు ఆ పస్కా పండగ యేసుక్రీస్తు వరవ ఆ యేసుక్రీస్తు గురి కొత్త ఆమె మానివా యేసుక్రీస్తు వరయొక్క మాటని మనం నమ్ముకుందాం నాకి మొదకొన ప్రార్థన కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అమరగర స్వర్గస్థ విదాత మన పవిత్రమ ధన్యవాదాలు పరలోకమైన తండ్రి నీకు వందనాలు సుందర వాక్య దైత్యమేలకు ధన్యవాదాలు మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అమర శరీర ప్రాణ ఆత్మరే పవిత్ర భారమదే సాధక మన శరీరము ప్రార్థన ప్రాణము ఆత్మలో మమ్మల్ని శుద్ధి జీవా వందన ప్రాణములో జీవము జీవములో శుద్ధి పరిచినందుకు వందనాలు ఒకటి శరీరము జీవము ఆత్మను పవిత్ర పరచాలి నీ శరీర ప్రాణ ఆత్మరే పవిత్ర కరుంది శరీరము ప్రాణము ఆత్మలో మమ్మల్ని పరిశుద్ధ పరచు మళ్ళీ మళ్ళీ ప్రాణ జీవన
प्रेम पवित्र समस्त ಪ್ರಭು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದುದ್ಯಾಗನ ವರಿಯಿಂದ ಸಾಮರ್ಥ್ಯ ಬಂದು ಆಮೆನ್.